నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మాజీ సీఎం చంద్రశేఖర్ రావు గారిని, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కలవడం జరిగింది. ఇది రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి భేటీ అయ్యారనేటువంటిది కూడా వార్త సంచలనం అవుతోంది. సో అంతేకాకుండా బిఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఆసక్తిగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు నుంచి సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నుంచి పి రాములు గారు, ఆయన రీసెంట్ గానే బీజేపీలోకి చేరాలనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో మరి ఈ భేటీ అనేది పొత్తుకు సంబంధించా లేకపోతే దేంటి, ఎంసెన్కు సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నర్రా విజయ్ కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, చెప్పండి. సో మరి విజయ్ కుమార్ గారు, మీకు తెలిసే ఉంటుంది మాజీ సీఎం కేసీఆర్ గారిని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కలవడం జరిగింది. భేటీ అయ్యారు ఇద్దరు కూడా. ఇదంతా రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి వీళ్ళు భేటీ అయ్యారని చెప్పేసి అని వార్త బయటకు వస్తూ ఉంది. సో వీళ్ళిద్దరూ కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో బిఆర్ఎస్ బిఎస్పీ పొత్తులో ఉండేటువంటి అవకాశం ఉంది అంటారా, ఏమంటారు? ప్రస్తుతానికి రాజకీయ పరంగా పార్టీల వాళ్ళు స్టాండ్ ఏం తీసుకుంటారో చెప్పలేనటువంటి విషయం. అయితే ఇప్పుడు బిఆర్ఎస్ వైపు నుంచి అందుతున్నటువంటి సమాచారం గానీ చూస్తున్నటువంటిది ఏంటంటే, ఒక కటసి కాలుగా లంచ్ మీటింగ్ కు కేసీఆర్ ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానంలో వాళ్ళు లంచ్ చేస్తూ మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తుంది. రాజకీయ అంశాలు ప్రస్తుతానికి ఏంటంటే, రాష్ట్రంలో ప్రస్తుతం ఎలక్షన్ షెడ్యూల్ మరొక వారం 10 రోజులు వచ్చే సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి రాజకీయ పరమైనటువంటి అంశాలు కూడా చర్చ సాహసంగా జరుగుతుంది. ఎందుకంటే బిఎస్పీ అధ్యక్షుడుగా, రాష్ట్ర అధ్యక్షుడుగా ప్రవీణ్ కుమార్ ఉన్నారు, ఇటువైపు బిఆర్ఎస్ అధ్యక్షుడుగా ఉన్నటువంటి కేసీఆర్ ఇద్దరు కలిసి చర్చించుకుంటున్నారంటే, రాజకీయంగా రాబోయే ఎన్నికల్లో బిఎస్పీ ఏ రకమైనటువంటి విధానం అవలంబించబోతుంది, మా పార్టీ విధానం ఏంటి, ఇట్లా రాజకీయ పరమైనటువంటి అంశాలు మాత్రం సహజ సిద్ధంగా ఇద్దరి మధ్యలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇంకా పొత్తులకు సంబంధించి ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలా ఏంటి అనేది మాత్రం వాస్తవానికి ఇప్పుడే చెప్పలేనటువంటి అంశం. వాస్తవానికి ఈ రోజు ఇంకా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు ఎంపీకి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్ కూడా అక్కడ కొనసాగుతున్నటువంటి అంశం ఉంది. ఈ రోజు మరి నాగర్ కర్నూలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంపీగా పోటీ చేస్తారని వచ్చినటువంటి వార్తలు, ఇప్పుడు కేసీఆర్ తో కలిసి మాట్లాడుతున్నటువంటి అంశాలు కూడా, ఇవన్నీ చూసినట్లయితే రాజకీయ పరమైనటువంటి నిర్ణయం ఏమైనా తీసుకుంటారా అనే ఒక ఆలోచన, ఒక మాత్రం ఒక నమ్మకం మాత్రం కలుగుతుంది. అయితే ఆ నిర్ణయం తీసుకొని బయటకు చెప్పేంత వరకు కూడా మనం అదంతా ఊహాజనితమైనటువంటి దాని కిందనే చూసే అవకాశం ఉంటుంది. ఊహాజనితంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటది. అయితే సాయంత్రం వరకు కావచ్చు, మీటింగ్ అయిపోయిన తర్వాత కావచ్చు, ఇద్దరు మధ్యలో జరిగినటువంటి రాజకీయ చర్చలేంటి, రాజకీయానికి సంబంధించినటువంటి ఏదైనా అవగాహన ఉంటుందా, తెలంగాణలో బిఎస్పీకి బిఆర్ఎస్ కి మధ్యలో ఏదైనా అవగాహన ఉంటుందా లేదా, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడు సడన్గా కలిసిండు అంటే అది సహసిద్ధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం చర్చ కంపల్సరీగా వస్తుంది. ఎందుకంటే వారం రోజుల్లోనే షెడ్యూల్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలు మీరు 1-2 రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేసే ఆలోచన ఉన్నట్టు ప్రవీణ్ కుమార్ ఉన్నట్టు మాత్రం బహిరంగంగా చెప్పినటువంటి అంశం. అందులో భాగంగా ఆల్ ఇండియా బిఎస్పీ ఏదైనా స్టాండ్ తీసుకున్నారా, ఇక్కడ వాళ్ళు ఉత్తరప్రదేశ్ ఒక దేశవ్యాప్తంగా ఏ రకమైనటువంటి ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే అంశాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఏమైనా అట్లాంటి బిఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటివరకు అయితే బిఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే వెళ్ళినటువంటి అంశం ఉండాలి. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా బిఆర్ఎస్ పార్టీ ఏ ఎన్నికల్లో అయినా ఒంటరిగా పోటీ చేసిన యొక్క మునుగోడుకు సంబంధించిన బై ఎలక్షన్స్ తప్పిస్తే మీద అన్ని సంబంధించినటువంటి అంశాల్లో రకమైనటువంటి నిర్ణయం ఒంటరిగానే పోటీ చేసుకుంటుంది. అంటే విజయ్ కుమార్ గారు అంటే ఈ లంచ్ మీటింగ్ లో కేవలం కేసీఆర్ గారు, ప్రవీణ్ కుమార్ గారు ఇద్దరు భేటీ అయ్యారు కాబట్టి, అంటే వేరే ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వీళ్ళు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుకు వెళ్ళబోతున్నారు, పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఎలా అయితే పొత్తులోకి వెళ్ళబోతున్నారో టీడీపీ జనసేన వాళ్ళు ఇక్కడ ఎన్నికల్లో జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా బిఆర్ఎస్ బిఎస్పీ పొత్తులోనే వెళ్ళబోతుంది అనేటువంటి వార్తలు కూడా ఉంటున్నాయి. వీటిని కొట్టిపారేసి అంటారా, ఇలా పొత్తులో వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చా? పొత్తులో వెళ్తారా లేదా అనేది చెప్పలేదు. అయితే అటువైపు మాత్రం కనిపిస్తున్నాయి, పొత్తులకు వెళ్తారా అనే ఒక అవకాశం అయితే కనిపిస్తుంది, కానీ అది ఖచ్చితమైనటువంటి సమాచారం కాదు. వాళ్ళు రెండు పార్టీల నాయకులు ఈ రోజు వారం రోజుల్లో షెడ్యూల్ వచ్చే నేపథ్యంలో కూర్చున్నారు అన్నందుకు ఈ రకమైనటువంటి చర్చ. పొత్తు కలిసినా కలవచ్చు లేదా కేవలం కటసి కాల్ కిందనే ఈ రోజు మీటింగ్ కూడా అయి ఉండొచ్చు. అందుకే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకమైన చర్చ, ఇవన్నీ చర్చలో ఉన్నటువంటి నేపథ్యం మాత్రమే.
ఈ మనకు ఒక క్లారిటీ రావాలంటే ఈ రోజు మీటింగ్ అయిన తర్వాత అయిపోయిన తర్వాత ఇద్దరి మధ్యలో మీటింగ్ అయిన తర్వాత ఏదైనా అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ కానీ అటు బీఎస్పీ పార్టీ కానీ సంయుక్తంగానైనా ప్రకటించవచ్చు, లేదా వేరు వేరుగా అయినా ప్రకటించే అవకాశం ఉంది. అందులో భాగంగా నాగర్ కర్నూలు సీట్ ఏమైనా బీఎస్పీకి ఇస్తారా, ఎందుకంటే ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారు అనేటువంటి వచ్చినటువంటి నేపథ్యంలో. అంటే ఇంకొక మాట విజయ్ కుమార్ గారు, విజువల్స్ లో చూసుకున్నట్లయితే కేసీఆర్ తో పాటు ఎప్పుడు కేటీఆర్ ప్రతి భేటీలో ఉంటారు, కానీ ఈ భేటీలో కేటీఆర్ గారు ఉన్నట్టు ఎక్కడ కనిపించట్లేదు. పక్కన మాత్రం హరీష్ ఠాకూర్ ఉన్నట్టు మాత్రం కనిపిస్తుంది విజువల్స్ లో కానీ ఫొటోస్ లో కానీ బయటకు రిలీజ్ అయిన వాటిలో. అంటే కేటీఆర్ గారు వేరే ఏదైనా వర్క్ లో ఉన్నారా, లేకపోతే ఎందుకు ఇక్కడ కనిపించట్లేదు అంటారు? కేటీఆర్ గారు ఈరోజు సిరిసిల్ల పర్యటనలో ఉన్నారు. ముందస్తు కార్యక్రమంలో భాగంగా మార్నింగ్ ఈరోజు సిరిసిల్ల వెళ్ళడం జరిగింది. కేటీఆర్ గారు సిరిసిల్లకు వెళ్ళడం జరిగింది. అయితే విషయాల సమాచారం కేటీఆర్ గారికి ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి సమాచారం కేటీఆర్ తెలిసి తెలియకుండా అయితే ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నటువంటి నేపథ్యంలో వారితో జరుగుతున్నటువంటి చర్చలు జరుగుతుండొచ్చు. ఇవన్నీ కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టిలో కూడా దీనికి సంబంధించిన సమాచారం ఇన్ఫర్మేషన్ అంతా ఉండే ఉంటుంది. అంటే ఏదైనా కీలక భేటీ అంటే కేటీఆర్ గారు ఉంటారు కాబట్టి ఇందులో లేరు అనేసరికి కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? ఇప్పుడున్నటువంటి దాంట్లో ఎక్కడైనా ఏదంటే ఏదైనా అనుమానించవచ్చు అండి. సిరిసిల్ల పర్యటనలో ఉన్నారు కేటీఆర్ గారు అక్కడ సిరిసిల్ల పర్యటన ముందస్తు కార్యక్రమం సిరిసిల్లలో ఈరోజు సిరిసిల్లలో పర్యటనలు ఉన్నాయి, జరుగుతున్నాయి. ప్లస్ దీనికి సంబంధించిన సమాచారం కూడా కేటీఆర్ దృష్టిలో ఉంటుంది, లేకుంటే వాస్తవమైనటువంటి తెలిసే ఉండదు, తెలియకుండా ఉండదు అనే అంశం అయితే ఉండదు. ముందస్తు కార్యక్రమాలు ఫిక్స్డ్ చేసుకున్నటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ పార్టీ అధ్యక్షుడు ఇతర సీనియర్ నాయకులు ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారితో కదా డైరెక్ట్ చర్చలు జరుగుతున్నటువంటి మాట్లాడుతున్నటువంటిది. వాస్తవానికి ఇచ్చినటువంటి సమాచారం అయితే లంచ్ పిలవడం జరిగింది. లంచ్ పిలిచారు అంటే ఊరికేనే ఉండదు కదా, ఒక రాజకీయ పార్టీ నాయకులు లంచ్కి వచ్చారు అంటే రాజకీయాలే మాట్లాడతారు, రాజకీయ అంశాలు ఇప్పుడు ఎలక్షన్ సిచ్యువేషన్ అంశాలే మాట్లాడతారు వాళ్ళు. ఆ మాట్లాడినటువంటి అఫీషియల్ గా మాత్రం వాళ్ళిద్దరు ప్రకటించేంత వరకు కూడా ఇవన్నీ ఊహాగానాలు అయినటువంటి చర్చల కిందనే తీసుకోవాలి. ఒక లీగ్ ఎలాంటి లీగ్ కూడా లేదు ప్రస్తుతం ఉన్నటువంటి దాన్ని ఎవరి అభిప్రాయం తగ్గట్టు వాళ్ళు ఊహించుకుంటూ విశ్లేషణ చేసుకునే అవకాశమే ఎక్కువగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము, మధ్యాహ్నం లంచ్ కు సంబంధించి బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారు అలాగే బిఎస్ రాష్ట్ర అధ్యక్షు అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు భేటీ అవడం జరిగింది. ఈ భేటీ అంతా కూడా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అలాగే బిఎస్పి కలిసి వెళ్లేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సో మరి ఇది పొత్తుకు సంబంధించిన భేటీ అయినా అసలు ఏంటనేది మనకి కొద్ది రోజుల్లో తెలియాల్సి ఉంది. సో దీనికి సంబంధించి వాళ్ళు ఇంకా ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ అలాగే బిఎస్పి పొత్తులో వెళ్లబోతుంది రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా ప్రకటన చేయలేదు. అండ్ ఈ భేటీలో కేటీఆర్ గారు కూడా కనిపించడం లేదు. సో ఎందుకనంటే ఇంతకు ముందు ఏదైతే ప్రణాళికలు చేసుకున్నారో, వాళ్ళు షెడ్యూల్ చేసుకుంటే వర్క్స్ కు సంబంధించి ఆయన వెళ్ళారు, ఒక పర్యటనలో ఉన్నారు, ఇక్కడ ముఖ్యమైనటువంటి అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అంత ఆయన చూసుకుంటారు, ఆయనకు తోడుగా హరీష్ రావు గారు అలాగే ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి సరిపోతుంది. బట్ ఇలా జరుగుతుంది, ఏం మాట్లాడాలి ఏంటి అనేది కేటీఆర్ గారికి అవగాహన ఉండుండొచ్చు, ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఉంది అన్నట్టుగా చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో పొత్తుకు సంబంధించి అయితే మనకి ఇంకా ప్రెస్ మీట్ కు సంబంధించి రావాల్సిందే న్యూస్.